ఇప్పుడు చూడడం ఏంటి? నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని. ఆహా, కన్న పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా? నాకు డౌట్, నువ్వు అసలు ఆడదాని వినా? తీసుకురా. హలో, అక్కడ కాదు ఇక్కడ. ఏంటిదంతా? ఈ రోజు నా సంపాదన, నన్ను కట్టుకో. నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖ పెడతాను. దొంగతనం కూడా ఒక సంపాదన. పాండు, తొందరపడి మా కులవృత్తిని కించపరచు. ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్కీ జాబ్ అనేది. నువ్వేం తండ్రివే బాబు, దొంగతనం చేసే కూతురు కాపాడకుండా డాక్టర్లు యాక్టర్లు కొడుకులు యాక్టర్లు వస్తున్నప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది. అయినా ఇది మామూలు దొంగ కాదయ్యా, సంఘంలో దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది. ఒకప్పుడు ఈ వాచ్లు వాలేశ్వరావు పేరు చెప్తే ఎవరు చేతుకున్న వాచ్ అయినా గడగడగడ ఆడిపోయేది. ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా? అమ్మా, నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి, అదే నా ఆశయం. తీరుస్తావు కదా? తప్పకుండా నాన్న. చెయ్యి ఆ పని. తొక్కల సెంటిమెంట్ మీరేను? పోలీసులు తీసుకెళ్లి రెండు నెలలకు ఒకసారి జైల్లో పెట్టిన సిగ్గులేదు నీకు? సిగ్గెందుకు? దొంగలకు జైళ్లు దేవాలయాలు లాంటివి బాబు. నీకెట్టకు సిగ్గులేదా? నేను దాంతో మాట్లాడుతున్నాను, అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్. నా వాచ్ ఏది? ఎక్కడుంది? కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు. చీ దొంగ నాయలా. పండు పండు, గాలిపటం చెట్టు కొమ్మకి ఇరుక్కుపోయింది. రే, మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. హరి, ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావు? అక్కడ టైం ఐదవుతుంది. ఐదైందా? అమ్మో, పట్టుకోరా. ఏ పాడు, శ్రీదేవి నా చాయిస్. అమ్మయ్య, అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు. అంతెత్తు మించి దూకింది టీవీ చూడ్డానికి. టీవీ చూడటానికి కాదు, టీవీలో అంజలిని చూడటానికి. ఇదిగో పిల్లలు ఫోన్ నంబర్ ఇస్తారు, ఆ నంబర్ మీరు అందరు కొట్టండి. ఇదిగో పట్టుకోండి, ఇదిగో పట్టుకో. నమస్కారం. వచ్చింది. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది. అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు. హనుమంతరావు గారు నమస్కారం. ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా? చూద్దాం చూద్దాం చూద్దాం. హలో 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 హలో, అంజలి గారు బాగున్నారా? బాగున్నానండి. మీరు? మనమండి. మనమంటే పాండు పాండు. మీరా? మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా, కొట్టేశారు. దట్ ఇస్ పాండు. మీకు ఇంకా తిరుగులేదు, కుమ్మయ్యండి. ఓకే, థాంక్స్ పాండు గారు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు. మీరు ఉన్నామండి. ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా. ఏమండి, మన డాన్స్ ఎంత వరకు వచ్చింది? మీరు తలుచుకుంటే ఎరగేస్తారండి, తెలుసండి మనకి. డాక్టర్ గుండు హనుమంతరావు గారు ఉన్నారండి, మీ సమస్య ఏదన్నా ఉంటే. అంజలి అంజలి గారు, అంజలి ఇప్పుడు బాబు. పాండు, ఏమిటి నీ సమస్య? మీరే నా సమస్య. మీరేంటండి బాబు మధ్యలో అమ్మారు పక్కన ఆంబోతులాగా? అంజలి గారు, మీరేంటండి గుండ్రటి పొట్టు పెట్టారు? అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది. మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు. ఏమండి, మీరొక్కసారి నవ్వారంటే చాలండి, మీ ముందు ఏ సినీ స్టార్ అయినా. కట్టయింది. కట్టండి కట్టండి కట్టండి. కొట్టండి కొట్టండి, అందరూ కొట్టండి. సిను, ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? కరెక్టే, కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు? ఎవరికి లైన్ దొరుకుతుంది, దీనికి ఎలా దొరుకుతుంది ఏంటో? ఓయ్ హాయ్. హాయ్, ఎవరి గురించే? పాండు పాండు పాండు, లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన. వీరాభిమన్యుడే. ఏమంటాడు? ఏంటి ఏమంటాడు? బొట్టు చిన్నది పెట్టండి, దుద్దులు పెద్దవి పెట్టండి, ఆ చీర కట్టండి, ఈ చీర కట్టద్దు, డాన్స్ ఇరగదీయండి, ఆ లాంగ్వేజ్ ఒకటి. తినేస్తున్నాడు పాపం. ఊరుకోవే పాపం, నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్జర్వ్ చేస్తాడు. అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు, గానీ టీవీ యాంకర్ వి నీ మీదేంటి అతనికి అంత అభిమానం? ఏ, సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా? ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు, మంచి మనసుంటే చాలు. అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి? అదే మరి, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటో? అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను. ఒకరోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళాను. అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు. అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను. నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ग्रांट रिलीज फंड्स अंदुके वायदा वेयाल्सि बिड्डकु पट्टे गते रेपु बिड्डलकु पट्टोच्चय्या बिड्डल्नि कापाडंडय्या ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సహాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు 6000 మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే 90 కోట్లు ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రావో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయల అడ్వాన్సులు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆమాత్రం శాంక్షన్ చేయలేరు సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి 50 లక్షలు ఎంపీకి 2 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన 229 కోట్ల నిధుల్లోంచి 20% కేటాయిస్తే సుమారు 45 కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి 100 కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో 4వ వంతు కేటాయించిన ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పావమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతిదానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని 8 కోట్ల మంది మనసు పెడితే 6000 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితాలకు వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు ఇదిగో సార్ చెక్ ఇప్పటివరకు నేను సంపాదించినంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నా అంజలి ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడ ఏదో అయిపోతా ఉంటుంది ఆహా అక్కడ ఏదో అయిపోతుందా ఆ ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అంటే వినిపించుకోంది ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని బామ్మ ఆ రోజుల్లో నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీవాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడో కదూ ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అన్నమాట చిచి అవే మాటలరా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే